సిఎంటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేడిగడ్డ అన్నారం సుందిల ప్రాజెక్టుల పరిశీలన. రైతులకు ప్రాజెక్టుల ప్రాముఖ్యతను తెలియడానికి ఈ యాత్ర. టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్. ఘరానా చోరీ కేసును ఛేదించిన మంచిర్యాల పోలీసులు. 8 సంవత్సరాల దొంగల ముఠాను చాకచక్యం పట్టుకున్న సీఐ ఎడ్ల మహేష్. 54 తులాల బంగారం స్వాధీనం, దొంగల అరెస్ట్. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ బస్ యాత్రకై భారీ ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యమలం చేయడానికి, రైతుల ఇండ్లలో సంతోషాలు వెలివిరడానికి యుద్ధ ప్రాతిపదిక నిర్మిస్తున్న మేడిగడ్డ అన్నారం సుందిర్ల ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించడానికి బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వ ఆధ్వర్యంలో 3 బస్సుల్లో టీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. ఈరోజు ఉదయం ఈ బృందం బస్సులో గోదావరికని గుండా వెళుతూ ప్రధాన చివరస్త వద్ద గాంధీ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ పూలమాలలు వేశారు. ఈ బృందంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు సంఘాల నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బయలుదేరారు. వీరు ఈ 3 ప్రాజెక్టులను పరిశీలించి నిర్మాణాలను ఎప్పటికీ పూర్తవుతాయో తెలుసుకొని వీటి వల్ల 800,000 ఎకరాల నీరు అందిస్తారో తెలుసుకుంటారు. ఈ విషయాలను ఈ బృందం రాష్ట్రమంతటా తిరుగుతూ రైతులకు తెలియజేస్తారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100% అధికారంలోకి వచ్చేలా రైతాంగాన్ని ప్రజలను చైతన్యపరుస్తారని టీం లీడర్ గెల్లి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రాజెక్టులు సందర్శించడం జరిగింది. నిన్న మేడిగడ్డ అన్నారం దర్శించడం జరిగింది. ఇవాళ ఇక్కడ సుజీల ప్రాజెక్టులు కాకపీట ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా లాభపడుతుంది, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు, విషయాల మీద సమగ్రమైన అవగాహన మాకు ఇంజనీర్లు కల్పిస్తూ ఉన్నారు. సమాచారం తీసుకెళ్లి గ్రామాల్లో ప్రతి గ్రామాలు కూడా రైతులు కూడా విద్యార్థి ఆధ్వర్యంలో ప్రజలకు తీసుకెళ్లి చేతిగా చేసి రేపు వచ్చే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అఖండమైన విజయాలతో గెలిపించడానికి టీఆర్ఎస్ అభ్యర్థి చెప్పి విజ్ఞప్తిస్తున్నారు. జై తెలంగాణ. ఉన్నటువంటి మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలని సూక్ష్మంగా దగ్గరుండి చూసి పరిశీలించడానికి మంత్రి నియోగవర్గంలో ఉన్నటువంటి రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఈరోజు దీన్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం మేడిగడ్డ నుంచి కన్నెపల్లి, అన్నారం, సుందిల్లా, సిరిపురం గ్రామం వరకు ఈ కార్యక్రమం సాయంకాలం వరకు కొనసాగుతుంది. మంత్రి నియోగవర్గాన్ని 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన కళ్ల ముందు నీళ్లు పోతా ఉంటే కనీసం కట్టేసి ఆపకుండా ఏ విధంగా నీళ్లు పోతూ చూసుకుంటా ఊరుకున్నారో ఇవాళ కళ్లతోటి చూస్తా ఉన్నారు మంత్రి నియోగవర్గ ప్రజలు. ఇదే ప్రజలు చూసినారు గోదావరి పక్కకు మానేరు పక్కకుండి అయ్యో మంచినీళ్లు తాగిపోయమంటే తాగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు ఈ ప్రాజెక్టుల సందర్శన ద్వారా కాంగ్రెస్ వాళ్ళు గ్రామాలలోకి వస్తే ఇవాళ ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం దీని ద్వారా ఉంటుందనే విషయాన్ని ఇవాళ మా వాళ్ళందరూ కూడా దాని ద్వారా అనుకుంటా ఉన్నారు. ఒక కట్ట కడితేనే ఇన్ని నీళ్ళు వస్తే కనీసం ఒక పంపు ద్వారానైనా నీళ్లు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ మనకి ఇక్కడికి వచ్చే చూస్తే కనబడతా ఉన్నది. ఇవాళ ప్రపంచ రికార్డులు బద్దలు కొడతా ఉన్నది. ప్రతిరోజు పని ఎర్ర టెండర్లో సైతం ఇవాళ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల అనంతరం ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందనే ఒక నమ్మకాన్ని ఇవాళ మన కళ్ళకద్దినట్టు కనబడతా ఉన్నది. ఈ ప్రాజెక్టులని చూసి సంతోషపడతా ఉన్నారు రైతులు, ప్రజాపతులు అందరూ కూడా. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టకపోతే కట్టకపోయినారు కానీ కనీసం చూసైనా పోండి వాళ్ళని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కడతా ఉన్నదనో, కేసీఆర్ గారు కడతా ఉన్నారనో చూడకపోతే భావి తరాలు క్షమించాయి. మీ మనుమలు, మనుమలు, మునిమనుమలు ఏం చేసినావు తాత అంటే కనీసం ప్రాజెక్టును చూసొచ్చినా చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కడతారని చూడకపోతే మీరే ఇబ్బందులు పడతారు, మీకే అన్యాయం జరుగుతుంది. కనుక
ఈ ప్రాజెక్టును చూసైనా కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి, కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కావాలి. 60 సంవత్సరాలు సముద్రంకి నీళ్లు పోతుంటే చూస్తూ ఉన్నారు తప్ప ఈ నీళ్లను మనకు మళ్లించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనకి ప్రాజెక్టులను చూస్తూ ఉంటే కనబడతా ఉన్నది. మరి ప్రాజెక్టులు పూర్తి కావడాని కోసం సహకరించిన మంత్రి నియోజకవర్గ రైతులందరికీ, ముఖ్యంగా మేడిగడ్డ ప్రాంత రైతులు, మంచి పంటలు పండించుకునే రైతులు, మేడిగడ్డ, సూరారం, బెగులూరు గ్రామానికి, మాదేపూర్, బొమ్మాపూర్ గ్రామాల ప్రజలు, మంచి పంటలు పండించుకునే రైతులకి రైతులు ఈ భూములను ముందుకొచ్చి ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉన్నందుకు, ఇక్కడ నుంచి సిరిపురం వరకు అందరు రైతులు కూడా సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మంచిర్యాల జిల్లా నల్గొండలో గడిచిన 8 సంవత్సరాల నుండి చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ తన బృందంతో రైల్వే స్టేషన్ పరిధి సమీపంలో అరెస్ట్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామగుండం డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏసీపీ గౌసుబాబా, ఏసీపీ చంద్రయ్య, మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్, ఎస్ఐ ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. డీసీపీ రవికుమార్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో పక్క సమాచారం మేరకు సీఐ మహేష్, సిసిఎస్ ఎస్ఐ ప్రభాకర్ రావులతో తన సిబ్బందితో గత 8 సంవత్సరాల చోరీలకు పాల్పడుతున్న శెట్టి విజయ్ సోమవారం ఉదయం 9 గంటలకు రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించారని, అతన్ని గతంలో మంచిర్యాల పట్టణంలో 4 దొంగతనాలు నస్పూర్ పరిధిలో ఒకటి చేసినట్లు ఒప్పుకున్నారు. కొంతకాలం నస్పూర్ పరిధిలో ఒకటి చేసినట్లు ఒప్పుకొని కొంత బంగారం అప్పగించాడు. మిగతా కొంత బంగారం మంగరాజు డాల్ దగ్గర దాచినట్టు చెప్పారు. గాంధీనగర్లో నివాసం ఉంటున్న డాలును విచారించగా ఇంకొన్ని బంగారు ఆభరణాలు దొరికాయి. సిఐఎస్ఐలు మరింత చొరవతో విచారించగా 54 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సిఐ ఎడ్ల మహేష్, సిసిఎస్ ఎస్ఐ ప్రభాకర్ రావు, సిబ్బంది పెండం తిరుపతి, సతీష్, ప్రభాకర్, రాము, లక్ష్మణులను అభినందించి వీరికి రివార్డులు ఇస్తామని డీసీపీ తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలో బుధవారం జరిగే కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా ముమ్మారం ఏర్పాటు చేసి టీపీసీసీ నాయకులు దృష్టిలో పడేలా పోటీ పడుతున్నారు. ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోదెం వీరయ్య ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ సమావేశం జరిగే ప్రాంతాన్ని కాంగ్రెస్ రంగులతో, పతాకాలతో, చిత్రంజీలతో అలంకరించారు. నాయకులకు వేదిక వద్దకు ఆహ్వానించే ద్వారాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసి స్టేజీ ఓపెన్ ఎయిర్ సిస్టంతో అత్యున్నతంగా అలంకరించారు.